వెల్కమ్ టు బీటీఎస్ న్యూస్. మహమ్మద్ వసీం అక్రమ్. మరి ఈ రోజు ముఖ్యాంశాలు. మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం లింగ్యతాండ గ్రామ పంచాయతీ పరిధిలో కాళేశ్వర నీళ్లతో ఎస్ఆర్ఎస్పీ కాలువకు మూడు చోట్ల గండి పడడంతో వందల ఎకరాల పత్తి, మిరప, వరి నీటిలో మునిగి కొట్టుకుపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కంటికి రెప్పలా కాపాడుకుని అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి తీరా పంట నోటికాడికి వచ్చేసరికి ఇలా నీటిలో కొట్టుకుపోవడంతో అప్పుల పాలయ్యే అవకాశం ఉందని అన్నారు. రైతులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎకరానికి 40,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంట నష్టపోయిన రైతులు బచ్చి వీరన్న, దల్సింగ్, బోచుల రామారావు, జాన్సీ, సంతులాల్, వాల్యా, లక్క శంకర్, కిషన్, వారిచంద్, అచ్చమ్మ తదితరులు ఉన్నారు. లింగకొండ సమీపంలో దాదాపు 2 చోట్ల ఈ నీళ్ల ప్రవాహానికి 2 చోట్ల గండిలు పడి దాదాపు లింగకొండకు సంబంధించినటువంటి రైతుల వారీగా చూస్తే దాదాపు 100 ఎకరాల మా మిర్చి తోట, దాదాపు ఒక 50 ఎకరాల వరి పంట మొత్తానికి మొత్తం నష్టపోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అధికారులు వెంటనే స్పందించి ఈ ప్రవాహాన్ని తగ్గించి ఎక్కడైతే కాలువ గండు పడ్డాయో ఆ గండ్లను వెంటనే పూడ్చి రైతులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో రైతులు చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇది సంబంధిత అధికారులు గుర్తించి ఈ వీడియోని చూసైనా కనీసం స్పందించి సంబంధిత అధికారులు గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పేసి, దాదాపు నిన్న రాత్రి నుండి ఇదే రకంగా వరద ఉధృతికి ఎక్కడికెక్కడ ఎస్ఆర్ఎస్పీ కెనాలకు సంబంధించినటువంటి కెనాలు కట్టవడం, ఆ నీళ్లు ఇష్టం వచ్చినట్టు ఎగువ ప్రాంతాలకు తోటలు, తర్వాత వరి పంట మీద డైరెక్ట్గా పత్తులు పత్తి చీలల నుండి వెళ్ళి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ ప్రవాహ నీటి ప్రవాహాన్ని తగ్గించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి తండా గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్గా నేను వేడుకుంటున్నాను. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఇంకో 2-3 గంటల్లో దీన్ని ఆపితే రైతులు కొంతలో కొంత నష్ట పంట మిగులుతు లేకుంటే మొత్తానికి రైతులంతా నష్టపోయి అనేక ఇబ్బందులు ఇప్పటికే అప్పులు పాలవుతున్న రైతులు ఈ ప్రవాహంతో ఇంకా చాలా దీనావస్థకు వెళ్ళిపోయే పొజిషన్ కనబడుతుంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దాదాపు ఉదయం నుండి చూస్తే అన్ని పత్తి చేనులు, తోటలు మొత్తం ఈ వరద ఉధృతిలో చనిపోవడం జరిగింది. ఇప్పుడు రైతు వారిగా చూస్తే ఇలా ఒక 3 గంటల్లోనే ఈ చెట్టు చనిపోవడం జరిగింది. ఇలా మొత్తం తోట మొత్తం దాదాపు ఒక 100 ఎకరాల తోట పిచ్చి తోట మొత్తం చూస్తుంది. మొత్తం ఈ మొత్తం తోటలు, తర్వాత పత్తి చేను, ఈ వస్తున్న వరద ఉధృతి ఇదే రకంగా మొత్తం ఇదే రకంగా పారుతూ రైతులను చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. తర్వాత రైతులను సంబంధిత వ్యవసాయ అధికారులు వెంటనే ఫీల్డ్ లెవెల్కి వచ్చేసి చూసి తగిన సహాయం చేసి వాళ్ళకి నష్టపరిహారం ఏమి ఉంటే ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తప్పకుండా సంబంధిత కురివి అది వ్యవసాయ అధికారి వారికి కూడా వినిపిస్తున్నాను. ఎంత త్వరగా మీరు ఏవులను పంపించి రైతుల వారిగా సర్వే చేసేసి ఇవాళ రోజు నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, తర్వాత సంబంధిత అధికారులను కోరుతున్నాను. ఈ విషయమై చాలా ఇబ్బందులు, దీనావస్థలు ఉన్న రైతులను ఆదుకోవాలి. ఈ రకంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్టు ఇట్టే ఉంటే మేము 2 గంటల్లోనే ఈ చెట్టు చూసినాం. సాయంత్రం వరకు ఇదే రకంగా ఉంటే తోట మొత్తం దాదాపు 100 ఎకరాల తోట రైతులు చాలా బాధపడతారు. ముఖ్యంగా నష్టపోయిన రైతులు మావద్దు పిచ్చా నాయక్, దల్సింగ్ నాయక్, తర్వాత వీరన్న హరిలాలు, మావద్దు శంకరు, తర్వాత మావద్దు వాలియా, భూలద్దు దల్సింగ్, భూలద్దు రామారావు, భూలద్దు భోజ్య, ముఖ్య సంతులాల్, మావద్దు లక్క, ముఖ్య అచ్చమ్మ, మావద్దు అచ్చమ్మ, మావద్దు ఝాన్సీ, ఇలా రైతులు వాళ్ళ పేరు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అలాగే జాడోతో లక్ష్మ, జాడోతో హరిలాల్, జాడోతో హరికిషన్, మావద్దు స్వామి వారి పొలాలు, మావద్దు ధర్మనాయక్ మాజీ సర్పంచ్ వాళ్ళ పొలాలు మొత్తమే దాదాపు 100 ఎకరాల ఆస్తి నష్టం. ఇక్కడ ఒక 100 ఎకరాల మిర్చి తోట నష్టము. దాదాపు రైతులు, లింగతండ సంబంధించిన రైతులు చాలా దినవసం ఉన్నారు. దీని మీద వెంటనే స్పందించి సంబంధిత అధికారులు సర్వే చేసేసి వారికి నష్టపరిహారం కలిగాం చెప్పి తండా తరఫున, గ్రామ పంచాయతీ తరఫున కోరుకుంటున్నాను.
చూడాలి, ఇక్కడ కాదు ఉండకపోయి చూడాలి. కొంచెం ವಿಡಿಯೋ ಮಾಡ್ದಿನೋ, ವಿಡಿಯೋ ಮಾಡ್ರೋ. వీడియో కార్డు ఎల్లుండి మాత్రం చెట్లు మొత్తం చచ్చిపోద్ది. ఏర్లు మురిగిపోయి మొత్తం వాడి ముఖాన్ని వస్తుంది, ఆకులంతా రాలిపోద్ది. ఏవో కాదు ఆమె అనుకత్రి వీళ్ళ వాయిస్ ఇద్దరు రైతులు తీసుకుంటారా? చూద్దాం అన్న.